రాజకీయ పార్టీల నేతలు పోటీ చేస్తున్న అభ్యర్థుల సంయమనంతో ఉండాలని అధికారులు కోరారు. అనంతపురం జిల్లా ఆమడుగురు మండలంలో తహసీల్దార్ రెడ్డి శేఖర్ తో కలిసి ఎస్ఐ శ్రీధర్ ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఓటర్లకు డబ్బు పంచడం చాలా నేరమని అలా చేస్తే కేసులు పెడతామని అన్నారు. ఎవరి గ్రామంలో వారు ఘర్షణ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాయకులపైనే ఉందన్నారు. పంచాయతీ ఎలక్షన్స్ అనేది గ్రామ లెవెల్ జరుగుతాయి. అందులోన పార్టీ రహితంగా ఎన్నికలు జరిగేది ఏంటంటే అది ఒకటే ఎలక్షన్స్. అది మీ అందరికీ బాగా తెలుసు. కాకపోతే సర్పంచ్ అభ్యర్థి ఎవరు గెలిచినా ఆయన ఆ పంచాయతీకి ఆ గ్రామానికి మంచి వ్యక్తే ఉంటారని చెప్పి మీ అందరికీ తెలుసు. కాబట్టి మేము ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఈ ప్రచార కార్యక్రమాలు ఏదైతే చేసుకుంటారో మీరు ప్రజా సంబంధితులో ప్రతి ఒక్కరు కూడా ప్రచారం చేసుకోవచ్చు. కాకపోతే ప్రచారం చేసేటప్పుడు మీకు ముందుగానే ఒక పార్టీ వారు రెండు పార్టీల వారు ఒకవేళ ఎదురైతేగినా అలాంటి సమయంలోన మీ పక్కన ఉండే వాళ్ళు కానీ ఎవరైనా చిన్న తాగినాలు కానీ గొడవ చేసుకుంటే దాని ద్వారా అందరికీ ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్ సమయంలో చిన్న గొడవ జరిగినా కూడా అది పెద్ద బుద్ధిగా చూస్తారు. మీడియా అనేది చాలా ఫాస్ట్గా ఉంది. మనం ఏం చెప్పినా ఎవరు వినే స్టేజ్లో ఎవరు కూడా ఉండరు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి మీరు మీ పక్కన ఉండే వాళ్ళందరికీ మీరు ఒకటికి రెండు సార్లు చెప్పాలా ఈ విధంగా చేస్తే మనం ఇబ్బంది పడతాము, ఈ విధంగా చేస్తే ఇబ్బంది పడతామని చెప్పి మీరు ఒకటికి నాలుగు సార్లు చెప్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. అంటే వాడే చేయని ఉద్దేశం ఉండకపోవచ్చు. మామూలు జనరల్ టైంలో చేసిన దానికి ఇప్పుడు చేస్తే అది నేరం అవుతుంది. ఆ విషయాలన్నీ మీరు మీ దగ్గర ఉండే వాళ్ళకి క్షుణ్ణంగా మీరు భయానక ప్రచారానికి పోయేటప్పుడు కానీ మీరు ఆరుబడే